ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజులుగా చాలామంది కూడాను గూగుల్ ఎర్త్లో సిస్టంలో మా హౌస్ కావచ్చు స్థలం కావచ్చు డిగ్రీలు ఏ విధంగా చెక్ చేసుకోవాలండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గూగుల్ ఎర్త్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అంశాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ గూగుల్ ఎర్త్ మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మొదటగా మీకున్నటువంటి డెస్క్టాప్ కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసుకోండి, లేదంటే ఎనీ బ్రౌజర్ని మీరు ఓపెన్ చేసుకోండి. సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసుకొని గూగుల్ ఎర్త్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్గా వచ్చేటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి గూగుల్ ఎర్త్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఎర్త్ వర్షన్స్ అని ఉంటుంది. ఈ ఎర్త్ వర్షన్స్ మీద మీరు క్లిక్ చేయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో గూగుల్ ఎర్త్ ప్రో ఆన్ డెస్క్టాప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. డౌన్లోడ్ ఎర్త్ ప్రో ఆన్ డెస్క్టాప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేసి యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ నా సిస్టంలో ఎగ్జిస్టింగ్గా ఫైల్ ఉండడం వల్ల ఓవర్ రైడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. నేను ఓకే కొట్టేశాను. ఓకే కొట్టిన తర్వాత ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్కడైతే మీకు ఫైల్ డౌన్లోడ్ అయిందో ఆ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళిపోయి ఈ ప్రోగ్రామ్ మీద డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ అనేది ఇన్స్టాలేషన్కి ఆప్షన్ అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పాపప్ విండో వచ్చేస్తుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాలంటే మాన్యువల్గా డెస్క్టాప్ మీద కూడా మీకు ఈ అప్లికేషన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు గూగుల్ ఎర్త్ ప్రో అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు కావాలంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా విండో వచ్చేసి గూగుల్ ఎర్త్ విండో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెర్చ్ అనేటువంటి ఈ ఆప్షను తర్వాత రూలర్ అనేటువంటి ఆప్షన్ ఈ రెండో ఉపయోగపడతాయి మనకి డిగ్రీస్ చెక్ చేసుకోవడానికి సంబంధించి. ఇది వచ్చేసి టూల్స్లో వచ్చేసి ఇక్కడ రూలర్ ఉండడం జరుగుతుంది. ఈ సెర్చ్ ఆప్షన్లో వచ్చేసరికి ఏదైనా గూగుల్ ఎర్త్లో ప్రజెంట్గా ఎగ్జిస్టింగ్గా అప్డేట్లో ఉన్నటువంటి ఒక లొకేషన్ని మీరు సెర్చ్ చేసి ఆ లొకేషన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్కి కావచ్చు, లొకేషన్కి సంబంధించినటువంటి వెంచర్కి సంబంధించి కావచ్చు మీరు డిగ్రీలు అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా లివింగ్ చేస్తున్నటువంటి హౌస్కి సంబంధించి చెక్ చేసి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సెర్చ్ బార్లో నేను టైప్ చేసి సెర్చ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా అది మనకి విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను సెర్చ్ చేసినటువంటి లొకేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నా పాత ఆఫీసుకు సంబంధించినటువంటి లొకేషన్. ఎగ్జిస్టింగ్గా ఇది రన్నింగ్లో లేదు, కేవలం నేను ఇక్కడ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ లొకేషన్కి సంబంధించి ఇక్కడ మనకు కావాలంటే ఇది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. అయితే ఏదైనా సరే ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఒక సైట్కి సంబంధించి కావచ్చు మనం డిగ్రీస్ చెక్ చేయాలి అని అంటే ముందు ఆ బార్డర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కి మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్స్ అనేవి కనబడుతుంది. ఇదిగోండి, ఈ హౌస్కి వచ్చేసి ఇది బార్డర్ లాగా, ఈ హౌస్కి వచ్చేసి ఇది బార్డర్ లాగా, ఈ హౌస్కి వచ్చేసి ఇది బార్డర్ లాగా నాలుగు వైపులా బార్డర్స్ అనేవి మనకు కనపడుతున్నాయి. కాబట్టి రూలర్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హౌసెస్కి సంబంధించి లేదంటే సైట్స్కి సంబంధించినటువంటి లొకేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మా హౌస్కు సంబంధించి 105 డిగ్రీలు జనరల్గా ఉండడం జరిగింది. ఇక్కడ
104.6 ఒక డిగ్రీ ఎక్కువ తక్కువ జనరల్గా వస్తూనే ఉంటుంటాయి. ఈ మనం కరెక్ట్గా పిన్ చేయలేకపోవచ్చు, ఆ ఇమేజ్ కరెక్ట్గా లేకపోతే. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నెక్స్ట్ ఇంకేదన్నా కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పక్కన ఉన్నటువంటి రిఫరెన్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి 104.79 అంటే 105 డిగ్రీలు అనుకోవచ్చు మనం. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా సరే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి మనం డ్రాగ్ చేయాల్సి ఉంటుంది ఈ లైన్ని. ఇక్కడ మీరు ఈ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దీనికి మనం చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఔటర్ లైన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ ఔటర్ లైన్కి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 104.17 అంటే ఏదైనా సరే మనకి 14 నుంచి 15 డిగ్రీలు ఓవరాల్గా ఈ దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి వేరియేషన్ ఉండడం జరిగింది. 1 డిగ్రీ అటు ఇటుగా జనరల్గా ఎర్రర్ వస్తూనే ఉంటుంది. లేదు మనం ఏదన్నా ఒక లొకేషన్కి సంబంధించి మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం, రీసెంట్గా మన 1 ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ఆయన వెంచర్లో తీసుకోవాలనుకుంటున్నటువంటి సైట్కి సంబంధించినటువంటి లొకేషన్ నాకు షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ మనం ఏ విధంగా చెక్ చేస్తాం ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి అని. ఇక్కడ నేను సెర్చ్లో వచ్చేసరికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఆ మనం ఎంటర్ చేసినటువంటి పిన్ పాయింట్ దగ్గరికి ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వెంచర్, యాక్చువల్గా నాకు ఆయన వెంచర్కి సంబంధించినటువంటి లేఅవుట్ కూడా నాకు పంపించడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసరికి ఈ ఓపెన్ సైట్కి మనం డిగ్రీలు చెక్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుంది. ఎగ్జిస్టింగ్గా ఈ ఓపెన్ సైట్లో ఒక కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం రూలర్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్కి వెంచర్ అంటే దాదాపుగా అన్నీ ఒకేలాగా వస్తుంటాయి కాబట్టి ఇక్కడ మనం చెక్ చేస్తే 5 డిగ్రీలు వేరియేషన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరం వైపు మనం తీసుకున్నప్పుడు. అదేవిధంగా రోడ్డును కూడా మనం ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే రోడ్డుకు సంబంధించి కూడా మనకి సేమ్ దగ్గర దగ్గర 95 డిగ్రీస్ వేరియేషన్ రావడం జరిగింది, అంటే 5 డిగ్రీస్ వేరియేషన్ రావడం జరిగింది. ఇది ఓవరాల్గా మనం డిగ్రీస్ రోడ్డుకి కూడా చెక్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రోడ్డుకి ప్యారలల్గా కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎక్కువలు తక్కువలు లేకుండా. కాబట్టి ఈ వెంచర్లో మ్యాక్సిమం మనం ఎక్కడ రేపు డెవలప్మెంట్ అయిన తర్వాత చెక్ చేసుకున్నా కూడా 5 డిగ్రీస్ మీన్ అనే మనకు రావడం జరుగుతుంది, ఎర్రర్ రావడం జరుగుతుంది, అందుకంటే ఎక్కువైతే రాకపోవచ్చు. కాబట్టి 5 డిగ్రీల వేరియేషన్ అనేది ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేయబోయేటువంటి నిర్మాణాలకు సంబంధించి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ఏదన్నా ఒక రిఫరెన్స్, రోడ్డు రిఫరెన్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆ సైట్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక రిఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం ఏదైనా వాటికి సంబంధించినటువంటి డిగ్రీలను చెక్ చేయడం జరుగుతుంది. ఇళ్ల మధ్యలో ఉండేటువంటి స్థలాలకు కూడా అదేవిధంగా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదన్నా ఒక ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. దాదాపుగా ఇక్కడ ఈ ఏరియాలో ఖాళీ ఏముండవు, బట్ అయినా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్ సైడ్ ఇక్కడ ఇదంతా ఖాళీ ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి లొకేషన్కి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి డిగ్రీస్ తీసుకుంటే మనకి ఇక్కడ నిర్మించబోయేటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి డిగ్రీస్ కూడా రావడం జరుగుతుంది, ఎందుకంటే ఈ నిర్మాణాన్ని ఆనుకొని మనకి కన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జనరల్గా అదే అక్కడ మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పక్కన ఖాళీ ప్లేస్ ఉన్నట్లుంది. ఈ హౌస్కి సంబంధించినటువంటి డిగ్రీస్ని మనం రిఫరెన్స్గా తీసుకుంటే పక్కన కట్టబోయేటువంటి ఇటువైపు సైట్ అయినా ఇటువైపు సైట్ అయినా మనకి డిగ్రీలు మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సౌత్ ఫేసింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 190 డిగ్రీస్ రావడం జరిగింది. రేపు ఈ రెండిళ్ల మధ్యలో కట్టబోయేటువంటి కన్స్ట్రక్షన్కి కూడా సేమ్ డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక సైట్కి సంబంధించినటువంటి లేదంటే ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి డిగ్రీస్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ డిగ్రీస్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మాన్యువల్గా కూడా చెక్ చేసిన కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా రాదు, కానీ మనకి గూగుల్ ఎర్త్లో చూసుకున్నప్పుడు మ్యాక్సిమం 1 డిగ్రీ ఎర్రతో మనకి కరెక్ట్గా సైట్ లొకేషను అదేవిధంగా కరెక్ట్గా డిగ్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పద్ధతి ఫాలో అయ్యి మీ నిర్మాణాలకు సంబంధించినటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి డిగ్రీస్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే మీరు చెక్ చేయించుకోవాలి మీ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మొబైల్లో ఈ లొకేషన్ ఎలా పిన్ చేసి పంపించాలనేటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియోని పైన కార్డ్స్